ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటో తెలుసా నేను నెయిల్ పాలిష్ కొంబో ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అన్నమాట అవి వచ్చేసాయి సో వాటి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా నేను నెయిల్ పాలిష్ ఆర్ట్ వేస్తాను కదా ఆ ఆర్ట్ లో డాట్స్ పెట్టుకున్నాను నేను లాస్ట్ టైం మీకు వీడియో పోస్ట్ చేసినప్పుడు డాట్స్ ఒక స్టిక్ పిన్ తోనో లేదా కబాబ్ స్టిక్స్ తోనో పెట్టుకోవచ్చని చెప్పాను సో దానికి బదులు నేను పల్స్ డాట్స్ పెట్టుకున్నట్టు కూడా ఉంటాయి అవి కూడా నేను ఆన్లైన్ లో బుక్ చేశాను వాటి రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ అంటే దాని కానీ మీరు క్లిక్ అనుకో నేను రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కదా వాటి నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి సో ఇదే నేను నేను ఆన్లైన్ లో కొన్న నెయిల్ పాలిష్ సెట్ అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ దీంట్లో ట్వెల్వ్ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి సో ఇవి కలర్స్ ఎలా ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయో వేసుకుంటే బాగున్నాయో లేదా క్వాలిటీగా ఉన్నాయి లేదా ఇప్పుడు మీకు నేను రివ్యూ ఇస్తాను ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో సో చూడండి మొత్తం ట్వెల్వ్ నెయిల్ పాలిషెస్ సో ఇప్పుడు నేను మీకు నెయిల్ పాలిష్లు అన్నీ ఏ కలర్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి మొత్తం ట్వెల్వ్ కలర్స్ నేను చెప్పాను కదా సో ఇందులో గోల్డ్ కలర్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది ఇంకా న్యూడ్ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది చూడండి ఇంకా సిల్వర్ కలర్ ఇంకా రెడ్ కూడా ఉంది పింక్ ఉంది షైనింగ్ వచ్చిన పింక్ ఉంది లైట్ పింక్ ఉంది లైట్ గ్రీన్ ఉంది సో ఇవే టోటల్గా అన్ని కలర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం అంటే కొంచెం తొక్కుతో ఈ కలర్స్ అన్నీ ఎలా ఉంటాయి చూడబోయే ముందు డాటింగ్ టూల్స్ చూద్దాం సో నెయిల్ ఆర్ట్ వేయడానికి మనం డాట్స్ పెడతాం కదా నెయిల్స్ పైన వాటిని వీటితో పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఫైవ్ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఉన్నాయి అనమాట డ్రాప్స్ అనేవి మనం డాట్స్ పెడతాం కదా డాట్స్ చిన్న నుంచి కొంచెం పెద్ద వరకు అన్ని సైజెస్ ఇందులో ఉన్నాయి చూడండి సో ఒక్కొక్కటి సైజు వారీగా పెద్దగా ఉందనమాట ఇది అన్నింటికన్నా పెద్ద సైజ్ చూడండి దీంతో పెద్ద డాట్ వస్తుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి ఇదైతే చాలా చిన్నది సో వీటన్నిటితో నేను మీకు ఇప్పుడు నెయిల్ ఆర్ట్ వేసి ఎలా ఉంటాయి ఈ డాట్స్ అనేది మీకు చూపిస్తాను నేను సో ఇప్పుడు మనం కొన్న నెయిల్ పాలిషర్స్ అండ్ డాటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి వీటితో మనం ఇప్పుడు నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో చూద్దాము సో కలర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇవే మన దగ్గర ఉన్న కలర్స్ నేను ఈ కలర్స్తోనే ఇప్పుడు నెయిల్ ఆర్ట్ వేస్తాను నా దగ్గర ఉన్న ఎక్స్ట్రావి కాకుండా నేను ఇప్పుడు కోంబోలో ఏం కొన్నానో ఆ కలర్స్తోనే ఇప్పుడు నెయిల్ ఆర్ట్ వేయబోతున్నాను అది కూడా ఈ డాటింగ్ టూల్స్ని యూస్ చేస్తూ వేస్తాను సో వేరే బ్రషెస్ ఏమే యూస్ చేయట్లేదు ఓన్లీ డాటింగ్ టూల్స్తో ఎలా వేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు సో ఇప్పుడు నేను ఫస్ట్ నెయిల్కి అయితే హాఫ్ న్యూట్ కలర్ హాఫ్ గ్రే కలర్ వేస్తున్నాను అది గ్రే కలరే కాకపోతే ఏంటంటే మీకు అక్కడ బ్లాక్ లాగా కనిపిస్తుంది లైట్గా సో అది బ్లాక్ కాదు బాగా దగ్గరికి చూస్తే అర్థమవుతుంది ఇది డార్క్ గ్రే కలర్ అని సో అవి రెండు హాఫ్ హాఫ్ వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్న్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అది డ్రై అవ్వాలి డ్రై అయితేనే మనం దానిపైన డాట్స్ వేసినప్పుడు రెండు మిక్స్ అయ్యి అతుక్కోకుండా ఉంటాయన్నమాట సో ఫస్ట్ లెట్ ఇట్ డ్రై దెన్ ఏం చేయాలంటే డాటింగ్ టూల్స్లో ఒక సైజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని డాట్స్ పెట్టాను అంటే గ్రే కలర్ మీద న్యూట్ కలర్ న్యూట్ కలర్ మీద గ్రే కలర్ డాట్స్ పెట్టాను అనమాట సో టూ లైన్స్ పెట్టాను పైన లైన్లో కొంచెం పెద్ద డాట్లు కింద లైన్లో కొంచెం చిన్న డాట్స్ పెట్టాను ఇప్పుడు న్యూట్ కలర్ మీద ఉన్న పై డాట్స్ ఉన్నాయి కదా బ్లాక్ డాట్స్ దానిపైన చిన్న సైజు న్యూట్ కలర్తో డాట్స్ పెట్టాను అనమాట సో బ్లాక్ లోపల న్యూట్ కలర్ డాట్స్ ఉన్నాయన్నమాట ఆ ఒక్క లైన్ మాత్రమే అలా పెట్టాను సో ఇప్పుడు సెకండ్ నెయిల్కి వేస్తున్నాను లైట్ గ్రీన్ కలరు ఆ లైట్ గ్రీన్ కలర్ వేసేసాక దాన్ని కూడా డ్రై అవ్వనివ్వాలి సో మీకు అన్ని ఫింగర్స్ లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉన్నాయో దగ్గరికి సో దీనిపైన ఏం చేశానంటే పింక్ కలర్ డాట్స్ పెట్టాను అనమాట ఎలా పెట్టానంటే ఫైవ్ డాట్స్ రౌండ్గా పెడితే మనకు ఫ్లవర్ లాగా తయారవుతుంది అది సో రౌండ్గా పెట్టుకోవాలి ఫైవ్ డాట్స్ మధ్యలో గ్యాప్ ఉంచాలి సో ఆ మధ్యలో గ్యాప్లో ఏమో వేరే కలర్ అనమాట ఏ కలర్ పెట్టానంటే దాంట్లో నేను ఈ డార్క్ గ్రే కలర్ ఉంది కదా అది పెట్టాను అనమాట పెడితే ఏమవుతుందంటే మధ్యలో గ్రే కలర్ చుట్టూ పింక్ కలర్ వచ్చి అది ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది సో అదైపోయిన తర్వాత థర్డ్ ఫింగర్కి రెడ్ కలర్ వేశాను రెడ్ కలర్ వేసిన తర్వాత దానిపైన ఫస్ట్ బ్లాక్ కలర్ డాట్స్ పెట్టి ఆ బ్లాక్ కలర్ డాట్స్ పైన న్యూట్ కలర్తో డాట్కి కొంచెం పక్కగా ఇంకో డాట్ పెట్టాను అనమాట కాస్త వదిలి అప్పుడు ఒక మనకు హాఫ్ మూన్ షేప్లో బ్లాక్ కనపడుతుంది మిగతా రౌండ్ షేప్ అంతా న్యూట్ కలర్ కనపడుతుంది అనమాట సో అలాగా థర్డ్ ఫింగర్కి పెట్టేస్తున్నాను చూడండి న్యూట్ కలర్తో పెడుతున్నాను బ్లాక్ డాట్ మీద అంటే పక్కకి వదిలి కాస్త బ్లాక్ వదిలిపెట్టాను సో ఇవన్నీ మీకు చూపిస్తే అర్థమవుతాయి ఇక్కడ దూరంగా ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు మీకు సో ఫస్ట్ పెట్టినవన్నీ డ్రై అయిపోయాయి సో దానిపైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేస్తున్నాను అప్పుడే వాటికి షైనింగ్ వస్తాయి సో టూ ఫింగర్స్ బాగా డ్రై అయ్యాయి సో ఆ టూ ఫింగర్స్కి నేను ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేశాను అనమాట సో రెడ్ కలర్ది వేసింది ఇప్పుడే కాబట్టి దానికి వస్తే వదిలేసాను ఇప్పుడు తమ్ నెయిల్కి ఏమంటే పింక్ కలర్ వేస్తున్నాను పింక్ కలర్ వేసి ఇందులో కూడా నేను ఏం చేశానంటే ఫ్లవర్ టైపు గోల్డ్ కలర్తో వేశాను అనమాట గోల్డ్ కలర్ వేసి అంటే గోల్డ్ కలర్ ఫ్లవర్ ఎలా వేస్తామో చెప్పాను కదా రౌండ్గా చుట్టూరు మధ్యలో ఒక గ్యాప్ వదిలి చుట్టూరు మనం డాట్స్ పెడితే అది ఫ్లవర్ అవుతుంది మధ్యలో గ్యాప్ వస్తుంది కదా దానిలో మాత్రం నేను రెడ్ కలర్ పెట్టాను సో అది గోల్డ్ కలర్ ఫ్లవర్ అవుతుంది దాని తర్వాత నేనేం చేశానంటే చుట్టూరు రెడ్ కలర్తో డాట్స్ పెట్టి దీంట్లో కూడా ఇది వరకు వదిలినట్టు బ్లూ కలర్తో ఆ రెడ్ కలర్ డాట్ పైన కొద్దిగా ప్లేస్ వదిలి పక్కకి బ్లూ కలర్ డాట్ పెట్టాను దాని పైగా సో అది కూడా హాఫ్ మూన్ షేప్లో రెడ్ కలర్ కనపడుతూ ఫుల్ బ్లూ కలర్ డాట్ కనపడుతుంది అనమాట సో ఇవి డాటింగ్ టూల్స్తో మనం చాలా రకాల డిజైన్స్ వేసుకోవచ్చు మన ఓన్గా చాలా చాలా డిజైన్ చేసుకోవచ్చు మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఏంటంటే నేను ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్కటి వేస్తున్నాను కాబట్టి మీకు అంత అట్రాక్టింగ్గా అనిపించకపోవచ్చు కానీ ఒకటే అన్ని ఫింగర్స్కి వేసామంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే ఫోర్ ఫింగర్స్ కంప్లీట్ అయిపోయాయి సో మీకు ఇక్కడ సరిగా కనిపించకపోవచ్చు నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు లాస్ట్ ఫింగర్కి నేను ఆ డార్క్ గ్లే గ్రే కలర్ వేస్తున్నాను ఇప్పుడు ఆ ఫింగర్కి మధ్యలో నుంచి క్రాస్గా పింక్ కలర్ డాట్స్ పెట్టాను ఒక హాఫ్ అలా ప్లెయిన్గా వదిలేసి మిగిలిన హాఫ్ కూడా డాట్స్తో ఫిల్ చేసేసాను పింక్తో సో దానిపైన ఇది మాత్రం హాఫ్ కాకుండా హాఫ్ మూన్ టైప్ కాకుండా పింక్ కలర్ డాట్స్కి చిన్న డాట్ దానికన్నా కొంచెం చిన్న డాట్ ఉంటుంది కదా దాన్ని పింక్ కలర్ మధ్యలో డాట్ పడేలాగా లైట్ కలర్ గ్రీన్తో పెట్టాను సో అంతే ఇవన్నీ డ్రై అయ్యాక మళ్ళీ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసేశాను సో మొత్తానికి ఫైవ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి అన్నీ చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్లవర్స్ ఇలా వచ్చాయి చూడండి పింక్ అవి ఇవేమో గోల్డ్ కలర్తో వేశారని చెప్పాను కదా ఫ్లవర్స్ అవి వీటన్నింటిలో రెడ్ బాగా నచ్చింది నాకు ఓవరాల్గా ఈ నెయిల్ పాలిష్ నాట్ బ్యాడ్ అనమాట క్వాలిటీ లేవు ఎందుకంటే మనం కొన్న ప్రైస్ కూడా అలాంటిది కాబట్టి పర్వాలేదు కొన్ని కొన్ని నెయిల్ పాలిష్లు బాగా పడుతున్నాయి కొన్ని కొన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ గా అలబడుతున్నాయి టూ త్రీ కోట్స్ వేయాల్సి ఉంటుంది ఓకే నాట్ బ్యాడ్ అంతేను అంత క్వాలిటీ అంత బాగలేదైతే చూశాను కదండి నేను ఆన్లైన్ లో కొన్న నెయిల్ పాలిష్ టూల్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన వీడియో మర్చిపోవద్దు మళ్ళీ కొత్త బాయ్